हेलो अंडी, वेलकम टू डीप रियल एस्टेट। वीडियो इधी मन शंशाबाद नीचे मन की रागूड मीद मन को किशनगूड मन चंदन वैली शाबाद रोड उ सो इदे रोड इधर मन शारदा नगर कॉलनी की संबंधी वीडियो मन ाना वीर आ वीडियो चूँगी अब चूस्ते इंका क्लियर अर्थम अंटे हाउस उन्ई रेडी टू कंस्ट्रक्शन लेअट कौजी थर्टी थौज रेट्स उ दाने तरवा सिंडिकेट कॉलनी तरवा जीपीआर लेअटनी पक् पक्ने सो दाने तरवा वस्तु ఈ లేఅవుట్స్ రెండు దాని తర్వాత వస్తాయి. ఇక్కడ ఏంటంటే మీకు ఇన్వెస్ట్మెంట్ కి మంచి ఆప్షన్ ఇది. ఇక్కడ ఎందుకంటే అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అంటే అక్కడ మీకు 25,000 అట్లా పెట్టాలి రేట్. మంచి ప్లాట్ కావాలంటే 25-28,000 పెట్టాలి. ఇక్కడేంటి 12,000 గజం, 10,000, 12,000, 11,000 గజం. ఇదేంటి ఇన్వెస్ట్మెంట్ అంటే అక్కడ హౌసెస్ ఉన్నాయి, అక్కడ నుంచి ఇక్కడికి మీకు ఎంత డిస్టెన్స్ ఉంది? మహా అయితే ఒక 1 కిలోమీటర్ కూడా లేదు. అంటే మీకు ఇంత తక్కువ డిస్టెన్స్ లో మీకు సగం రేటు తక్కువైతుంది కదా, అదే అడ్వాంటేజ్. అంటే ఒక 3-4 ఇయర్స్ తర్వాత కానీ 2 ఇయర్స్ తర్వాత కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇప్పుడు తక్కువ రేట్లో మీకు ఇక్కడ ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. అయితే సిండికేట్ లేఅవుట్ లో వచ్చేసి మీకు 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి, 30 ఏకర్స్ వెంచర్ ఇది, 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సైజెస్ వచ్చేసి 36-50 ఉంటాయి. తర్వాత ఈ జీపీఆర్ లేఅవుట్ అనేది చాలా పెద్దది. ఇది జీపీఆర్ లేఅవుట్ లో 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ ఉంటాయి, 60-75 డైమెన్షన్ ఉంటాయి, 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో ఇవి ఎప్పుడో మనకు 20 ఇయర్స్ బ్యాక్ వేసిన లేఅవుట్స్ ఇవి. సో ఇక్కడ మీకు రీసేల్ ప్లాట్లు దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇదంతా చూస్తే మీకు ఇది ఏదో వెంచర్ లెక్క ఉండదు, మొత్తం అడవి ఏదో అడవిలా చూపిస్తానట్టు ఉంటుంది. కానీ ఇదంతా వెంచరే, ఇదంతా ఇదివరకు ఎప్పుడో అయిన వెంచరే. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ధరణి రాకముందు ఎప్పుడో వేసిన వెంచర్లు కనుక ఇవి రికార్డ్స్ మారిపోయినాయి. సో ఇక్కడ మీకు మళ్ళా కేసులు, రైతులు కేసులు వేయడం కానీ తర్వాత ఇట్లాంటి లేఅవుట్లో ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఏం లేవు. సో ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి చూసుకొని మీరు ఇక్కడ రీసేల్ ప్లాట్లు తీసుకోవచ్చు. జీపీఆర్ లేఅవుట్లో అయితే 500 స్క్వేర్ యార్డ్స్ దొరుకుతుంది. ఒకవేళ మీరు సిండికేట్ లేఅవుట్లో అయితే 200 స్క్వేర్ యార్డ్స్ దొరుకుతుంది, తక్కువ రేట్. అంటే సిటీకి మీకు ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో మీకు రాళ్ళగూడ పక్కన, రాళ్ళగూడలో మీరు కొనాలంటే 25,000 పెట్టాల్సిందే, 25,000-30,000 పెట్టాల్సిందే గజం. మరి దాని పక్కనే ఉంది కదా ఇది, 12,000 గజం, 11,000 గజం. అంటే ఇన్వెస్టర్లకు ఇది అసలు బ్రహ్మాండం కదా, కరెక్ట్ చెప్పాలంటే. అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత కానీ ఒక 3 ఇయర్స్ తర్వాత హౌస్ కట్టుకునే వాళ్ళకి ఇక్కడ తీసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే మళ్ళీ మీరు రీసేల్ కూడా చేసుకోవచ్చు, అది అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే మీకు ఈ 111GO అనేది మొత్తం ఎత్తేస్తామని మనం గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. సో ఫ్యూచర్లో మీకు 111GO కూడా అది ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఏదో టైంలో దాన్ని పూర్తిగా తీసేస్తారు, కొంచెం టైం ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్. సో దానివల్ల కూడా ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు ఉన్న ఇబ్బంది లేదు, లేకున్నా ఇబ్బంది లేదు. నేను ముందే చెప్పాను, చిన్న చిన్న బయర్స్కి, మిడిల్ క్లాస్ బయర్స్కి 111GO అనేది అసలు అడ్డమే కాదు, అది అసలు దానికి సంబంధమే లేదని చెప్పిన మీకు. చిన్న చిన్న హౌసెస్ కట్టుకునే వాళ్ళకి, రెంట్కి ఇచ్చుకొని ఉండే వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం కాదు. బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది, ఏది అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళకి ఇబ్బంది, లేదు ప్లాట్ కొని మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మంచి లాభంలో అమ్ముకోవాలి అనుకునే వాళ్ళకి ఇబ్బంది. కానీ మీరు ప్లాట్ కొని అలాగే ఉంచుకొని ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి అది ఇబ్బంది కాదు. సో ఈ లేఅవుట్లలో మీకు తక్కువ బడ్జెట్లో ఔటర్ రింగ్ రోడ్డు శంషాబాద్కు దగ్గరలో మంచిగా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, రీసేల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ మీరు లోకల్లో కొందరు అడుగుతున్నారు నన్ను, మీరు ఏజెంట్ నంబర్లు ఇస్తలేరు కానీ ఏజెంట్ నంబర్లు మీ ఇవ్వలేమండి. మీరు నిజంగా ప్లాట్ కొనాలి ఆ ఏరియాలో అనుకుంటే మీరు వెళ్ళాలి అక్కడ. అక్కడ లోకల్ ఏజెంట్స్ ఉంటారు, నంబర్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటారు. ఏజెంట్లు దొరకట్లేదు అంటున్నారు, ఎందుకు దొరకరండి? మీకు తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ప్యాషన్ ఉంటే ఎందుకు దొరకరు ఏజెంట్లు? తిరగాలి, మీరు ఒక్కరు కాదు, ఇద్దరు ముగ్గురు దగ్గర తిరగాలి, నలుగురు దగ్గర తిరగాలి, అందరి దగ్గర చూడాలి ప్లాట్లు అందరిది. అసలు అక్కడ మీరు ఆ లోకాలిటీని పూర్తిగా అర్థం చేసుకోవాలి కదా, ఆ లేఅవుట్ ఎప్పుడేశారు, ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి, దాని ప్రాసెస్ ఏంటి, అదంతా పూర్తిగా మీరు లోకాలిటీని పూర్తిగా అర్థం చేసుకోవాలి, ఆ లేఅవుట్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. సో మీరు ఒకళ్ళ దగ్గర మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం దొరకదు. మీరు అక్కడ కనీసం ఒక 5-6 మెంబర్స్ని, ఒక 3-4 మెంబర్స్ని, మంచి సీనియర్ ఏజెంట్లను కాంటాక్ట్ అవ్వాలి, పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా చూసుకోవాలి, ఆ తర్వాత మీరు ప్లాట్ తీసుకోవాలి. తర్వాత మీకు ఎయిర్పోర్ట్ హుడా కాలనీ కానీ, ఇక్కడ రాళ్ళగూడ కానీ, తర్వాత శారదా నగర్ కానీ, ఇక్కడ మినిమం మీకు 25,000-30,000 ఉంది. సో అక్కడ నుంచి ఇది నియర్ బై, చాలా వాకబుల్, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లో ఉన్నది ఇది.
ఇక్కడ మీకు 12,000 గజం దొరుకుతున్నది, 10,000 గజం దొరుకుతున్నది. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి, తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం, చాలా గోల్డెన్ ఆప్షన్ ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఏరియాలో చూసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఏ లేఅవుట్ కానీ ఏ కాలనీ కానీ షూట్ చేసి వీడియో పెట్టినా నేను పెట్టే కాలనీస్ అన్నీ ఆల్మోస్ట్ రీసేల్ ఫ్లాట్సే ఉంటాయండి, అవి కొత్త వెంచర్లు కావు. సో చాలా తక్కువ ఉంటాయి ఫ్లాట్ల అవైలబిలిటీ. సో అది చూసుకోండి మీరు. నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీకు ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ, అంటే మీరు ఎంత తొందరగా వెళ్తే మీకు అంత బెటర్ ఫ్లాట్ దొరికే అవకాశం ఉంది సీరియస్గా ఉన్న వాళ్ళు. ఒకవేళ బాగా లేట్ అయింది అనుకోండి, నేను చెప్పిన రేట్లు ఉండవు అక్కడ, అసలు ఫ్లాట్లు కూడా ఒక్కొక్కసారి దొరకపోవచ్చు. నేను ఒక కాలనీ పెట్టాను బృందావన కానీ, ఇప్పుడు అక్కడ ఫ్లాట్లు దొరకట్లేదు. అలానే తొందరపడి అడ్వాన్స్లు ఏమి ఇవ్వద్దు పెద్ద అమౌంట్లు. కొంచెం టోకెన్ అమౌంట్ ఇచ్చి డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని లీగల్ ఒపీనియన్కి వెళ్ళాలి. ఈ లోపే మీరు ఆ లేఅవుట్కు సంబంధించింది మొత్తం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన ఛానల్లో ఇంట్రడ్యూస్ అయిన కాలనీస్ కానీ లేఅవుట్స్ కానీ రేట్లు కంపల్సరీ హైప్ అవుతాయండి. రీసెంట్గా నేను వట్నావులపల్లి విలేజ్ సంబంధించిన వీడియో చేశాను, అందులో ఒక 5-6 ప్లాట్లు ఉండే తక్కువ రేట్లో రీసేల్కి. అవి అయిపోయినాయి, అవి అమ్మేషన్లు, ఇప్పుడు రేట్లు జంప్ అయినాయి. అడ ఇప్పుడు కూడా నాకు కాల్ చేసి అదే రేట్లో దొరుకుతాయా అంత రేటా అని అడుగుతున్నారు. సో చూసుకోండి, ఎందుకంటే రేట్లు కంపల్సరీ జంప్ అవుతాయి. దీంట్లో సీరియస్గా ఉన్న వాళ్ళు మీరు తొందరగా వెళ్ళి చూసుకోండి, మీకు మంచి ప్లాట్లు దొరికే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.